జనం కోసం ఎందాకైనా సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం అవినితిపై రాజీలేని పంజా ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక ధన్య టీవీ ప్రస్థానం అలుపెరగని పోరాటం క్షణం క్షణం మీ ముందుకు సమాచారం 175కు 175 నియోజకవర్గాలు గెలవాలి ఎందుకు దీన్ని సాధించలేము ఒక పొలిటికల్ పార్టీగా జనానికి మేలు చేసినప్పుడు ప్రజల తీర్పు ఈ విధంగా ఎందుకు ఉండకూడదు అనేది మా నాయకుని యొక్క ఆలోచన విధానం ఇక్కడ గెలవడము ఓడడం అనే దానికంటే నేను చెప్పే మాట ఒకటే ప్రజలకు మేలు చేస్తే 175కు 175 నియోజకవర్గాలు ఎందుకు గెలవకూడదు గెలవాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి రాచమల్లు సెల్యూట్ సెల్యూట్ నాకు నచ్చింది అది ఆలోచన విధానం జనానికి మేలు చేసినప్పుడు సంపూర్ణంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రజల అవసరాలను మౌలిక వసతులను అభివృద్ధిని ఆశించి ఇంత నిజాయితీగా పరిపాలన చేస్తే ఎందుకు ఓటేయరు ఏ 175కు 150 గెలవాల రూలే ఉంది అన్న వారి ఆలోచన తప్పనిసరిగా ఒకనాటికి 175కు 175ను కూడా సాధిస్తారు అది 24గా అది 29 సాధించినా సాధించకపోయినా సాధించాలన్న వారి యొక్క ఆలోచన విధానం ప్రజలకు మెరుగైన సహాయాన్ని పరిపాలన అందిస్తుంది అందుకే జగన్ జగనే ఎప్పటికీ